కేసీఆర్ గారు ఈ 70 రోజుల్లో కనీసము 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి కనీసం 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నా అంతే కాదు ఇప్పటికే వరి కుప్పల మీద కుప్పల్లా పోసుకొని ఇంతవరకు కొనుగోలు కేంద్రాలలో ఎదురు చూస్తూనే ఉన్నారు కేసీఆర్ గారు కనీసం 30-40% కూడా కొనుగోలు చేయలేదు వెంటనే కొనుగోలు చేయాలని కూడా కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నా ధర్ని పోర్టల్ అయితేనేమి ఇంకొకటి అయితేనేమి ఏ విధంగానైనా కూడా రైతులకు అన్యాయం జరగడానికి వీల్లేదు మద్దతు ధర వరికి ఉంది కనుక వరి వేసుకోవడము రైతు హక్కు వేసుకోవద్దండి అని చెప్పే హక్కు ఎవ్వరికి లేదు మద్దతు ధర ఉంది అంటేనే దాని అర్థము రైతు ఈ పంటను పండిస్తే ఆ పంటను మద్దతు ధర ఇచ్చి మేము కొనుక్కుంటాము అన్న గ్యారెంటీ ఇవ్వడమే మద్దతు ధర అలా ఆ భరోసానే మద్దతు ధర ఆ భరోసాను గుంజుకునే హక్కు కేసీఆర్ కు లేదు మొం మాటికి రైతుకు వరి వేసుకునే హక్కు ఉంది రైతు వరి పండించాలి పండించాలి పండించాల్సిన బాధ్యత రైతుకు ఉంటే దాన్ని కొనాల్సిన బాధ్యత కేసీఆర్ కు ఉంది మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ గారు ఇక మీరు రైతుల్ని పొట్టన పెట్టుకుంది చాలు ఇంత మంది రైతులు ఇక్కడ చచ్చిపోతే కనీసం ఒక్కరన్నా ఒక్కరన్నా పరామర్శించాడా కేసీఆర్ గారు ఒక్కరికంటే ఒక్కరికైనా పైసా సహాయం చేశాడా కేసీఆర్ గారు ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తున్నాడా కేసీఆర్ గారు అసలు పొరుగు రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాలు చేస్తు పుణ్య గుడ్లు గోపురాలని తిరుగుతున్నాడు కేసీఆర్ గారు అంటే ఈ పాపాన్ని కడిగేసుకుందామనా కేసీఆర్ గారికి చెప్తున్నాం మీరు ఎక్కడికి వెళ్ళినా వైకుంఠానికి వెళ్ళినా మీ పాపం పోదు మీరు ఏం చేసినా తలకిందులు తపస్సు చేసినా మీ పాపం పోదు ఇప్పటికే వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వీళ్ళ ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది కేసీఆర్ గారి పతనం మొదలైంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ రైతులకు భరోసా కలిగించాల్సిన అవసరం ఉందని మా గట్టి నమ్మకం కనుక మేము ఎంతమంది రైతుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించగలమో అంతమంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం ఈ నెల 19వ తేదీ నుంచి ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల దగ్గరికి వీలైతే అంతమంది దగ్గరికి వెళ్ళాలని రైతు ఆవేదన యాత్ర మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాం మాకు చేతనైనంత సహాయం చేస్తాం వాళ్ళకు అండగా నిలబడతాం ఈ సందర్భంగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ పేరు పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ గారు రైతులను ఎంతగా ప్రేమించారో అభిమానించారో వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ శర్మిల కూడా రైతుల పక్షాన నిలబడుతుంది రైతుల పక్షాన పోరాటం చేస్తుంది దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి మళ్ళీ రైతు రాజయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ శర్మిల సాధ్యం చేసి చూపిస్తుంది దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి అసలు ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటేనే అదే నమ్మలేని విషయం మొన్న కాదు నిన్న నా ఆఫీస్ రూమ్లో నా దగ్గరికి నా టీం వాళ్ళు ఒక లిస్ట్ తీసుకొచ్చి మ్యామ్ 37 రోజుల్లో 34 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని నాకు చెప్తే నేను నమ్మలేదు ప్లీజ్ చెక్ యువర్ ఫ్యాక్స్ అని నేను వెనక్కి పంపించాను వాళ్ళు ఫ్యాక్స్ తీసుకొచ్చి ఈ పేపర్లు ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని నా టేబుల్లో మొత్తం నింపేశారు ఇవన్నీ రైతు ఆత్మహత్యలే అది కూడా గత కొన్ని రోజులుగా జరిగిన ఆత్మహత్యలు వీటిల్లో కొంతమంది యువకులు కూడా ఉన్నారు కనీసం 30 ఏళ్ళు కూడా కొంతమందికి నిండలేదు అలాంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు అసలు ఈ పేపర్లన్నీ నా టేబుల్ మీద పెట్టేసరికి నాకు కడుపులో తిప్పినట్టు అయ్యింది ఐ ఫెల్ట్ నాషియస్ ఐ ఫెల్ట్ సిక్ ఇన్ మై హెడ్ ఒకరు ఎవరైనా అంతటి దుర్వార్త వింటే హ్యూమన్ బాడీ అన్నాక
మైండే కాదు హార్టే కాదు బాడీ కూడా రియాక్ట్ అవుతుంది అందుకే మనం హ్యూమన్స్ కానీ కేసీఆర్ గారికి అసలు హృదయంలో అయినా చలనం ఉందా చలిస్తున్నాడా దున్నపోత మీద వాన పడితే చలనం ఉండదంటారు మరి కేసీఆర్ గారికి ఏంటండి మనిషేనా ఇంకేమైనానా కేసీఆర్ గారే ఆలోచన చేసుకోవాలి మేము రైతుల పక్షాన నిలబడదామని ఒక దగ్గరికి వెళ్తేనో ఒక యాత్ర చేస్తేనో మమ్మల్ని ఆడుకో మమ్మల్ని అడ్డుకోవడము మమ్మల్ని లిఫ్ట్ చేయడము మమ్మల్ని అరెస్ట్ చేయడము గొప్ప అనుకుంటున్నారా ఇది చేతగానితనం మీకు పరిపాలన చేత కాక మీకు అగైన్స్ట్ గా లేవనెత్తుతున్న గొంతులని మీరు నొక్కేసే ప్రయత్నం దయచేసి ఇప్పటికైనా మేలుకోండి మీరు చేయరు ఇంకొకరు చేయరివరు అని మీరు ఎలాగో రైతులకు భరోసా కలిగించటం లేదు కనీసం మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం దయచేసి అదైనా చేయనివ్వండి కేసీఆర్ ను హెచ్చరిస్తున్నాం పదే పదే మమ్మల్ని అడ్డుకుంటే ఊరుకునేది లేదు ఫ్రాంక్లీ మేము ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన మరుసటి రోజునే పాదయాత్ర మొదలు పెట్టాలి అనుకున్నాం కానీ 70 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు వీళ్ళకు భరోసా కలిగించాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది కనుక యాస్ మెనీ ఫ్యామిలీస్ యాస్ వీ క్యాన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది ఇది చేసిన తర్వాత పాదయాత్ర చేస్తాము నిరుద్యోగులకు నిరాహార దీక్షలు కూడా మళ్ళీ కొనసాగిస్తాం.